రామన్న పైన జరగలేదు, కానీ జనవాసాల మధ్యలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వము తప్ప అంచనా వేయకూడదు. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి, పాపులేషన్ పెరిగిపోతూ ఉంది, కాబట్టి దీని విషయంలో దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో కానీ తెలంగాణలోని ముఖ్యమైనటువంటి పట్టణాల్లో కానీ జనవాసాల మధ్య ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉండేటువంటి అన్ని వేరౌజుల గురించంలో వివరాలు సేకరించి దానిపైన ప్రభుత్వం పూర్తిగా మరి ఒక్కొక్క వేరౌజ్ విషయంలో ఆలోచన చేసి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అవి ఇల్లీగల్గా ఉంటే అక్కడి నుంచి ఖాళీ చేయించడం, రెండోది ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడము, అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ ఎలక్ట్రిసిటీ సిబ్బంది కానీ లేకపోతే మున్సిపాలిటీ సిబ్బంది కానీ లేకపోతే ఫైర్ సిబ్బంది కానీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ వేరౌజులు విజిట్ చేస్తూ ఏదైతే అఫీషియల్గా పర్మిషన్ ఉన్నటువంటి వేరౌజులు విజిట్ చేస్తూ చూడాలి. ప్రమాదం జరిగేటువంటి వేరౌజులు అన్నింటిని కూడా నిర్దాక్షిణ్యంగా వాటన్నింటిని కూడా అవుట్ సైడ్ సిటీకి తరలించాల్సినటువంటి అవసరం ఉంది.